गुड आफ्टरनून स्टूडेंट्स मन टापिक पेरिटिम नाड़ी व्यवस्था गुरी मनमुना इधी इंटरमीडिएट फर्स्ट इयर जुआलजी उ टापिक नाड़ी व्यवस्था को संबंधी कोई दी इंका विवर चुपकने प्रयत्न चेदा मनम सो नाड़ी व्यवस्था अनेटी ఒకసారి మనం చూసినట్లయితే పెరిటిమ యొక్క నాడీ వ్యవస్థ అనేటువంటిది బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. సో ఇక నాడీ వ్యవస్థ నందు కేంద్ర నాడీ వ్యవస్థ ఉంటుంది. నంబర్ వన్ కేంద్ర నాడీ వ్యవస్థ, రెండోది వచ్చేసి పరిధీయ నాడీ వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది. పరిధీయ నాడీ వ్యవస్థ, కేంద్ర నాడీ వ్యవస్థ మరియు పరిధీయ నాడీ వ్యవస్థ అని రెండు భాగాలుగా ఉంటుంది. సో యొక్క కేంద్ర నాడీ వ్యవస్థను కనుక మనం పరిశీలించినట్లయితే ఒకసారి నేను ఒక డయాగ్రామ్ చూపిస్తాను, మీరు గమనించండి. ఇది వానపాము నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి పార్శ్వ దృశ్యము. ముందుగా ఒకటోది కేంద్ర నాడీ వ్యవస్థ చూద్దాం. ఈ యొక్క కేంద్ర నాడీ వ్యవస్థ లేక దీన్నే నాడీ వలయము అని అంటాం. నర్వ్ రింగ్ ఇక్కడ కనబడుతుంది చూడండి, నర్వ్ రింగ్, నాడీ వలయము అంటాం. సో ఇక నాడీ వలయము అనేటువంటిది గ్రసని ఏదైతే ఉందో, గ్రసని ఎక్కడుంది, మూడు మరియు నాలుగు కండితాల్లో గ్రసని అనేటువంటిది ఉంటుంది. ఆ యొక్క గ్రసని చుట్టూ కూడా ఈ యొక్క నాడీ వలయము అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క నాడీ వలయము అనేటువంటిది మెదడును అధోగ్రసని నాడీ సంధి, పరిగ్రసని నాడీ సంధాయకము, అధోగ్రసని అధిగ్రసని పరిగ్రసని నాడీ సంయోజకాలు మరియు ఉదర నాడీ దండమును కలిగి ఉంటాయి. మెదడు అదేవిధంగా అధిగ్రసని పరిగ్రసని నాడీ సంధాయకము, తర్వాత ఉదర నాడీ దండములను కలిగి ఉంటుంది. సో యొక్క గ్రసనికి పృష్ఠభాగంలో కనుక మనం గమనించినట్లయితే ఒక జత అధిగ్రసని నాడీ సంధులు అనేటువంటివి ఉంటాయి. ఒక జత అధిగ్రసని నాడీ సంధులు ఉంటాయి, దీన్నే మనము మెదడు అని కూడా అంటాము. ఇది మూడవ ఖండితానికి పైన, మూడవ ఖండితానికి పైన ఉంటుంది. అదేవిధంగా గ్రసని కింద ఒక జత అధోగ్రసని, ఇక్కడ గమనించండి అధో, ఇది గ్రసనికి క్రింది భాగము, ఇది గ్రసనికి పైభాగం. గ్రసనికి కింది భాగంలో ఒక జత అధోగ్రసని నాడీ సంధులు అనేటువంటివి ఉంటాయి. ఇవి మెదడు మూడవ ఖండితంలో ఉంటుంది. తర్వాత అధోగ్రసని నాడీ సంధి నాలుగవ ఖండితంలో ఉంటుంది. ఈ అధోగ్రసని నాడీ సంధిని కలుపుతూ ఒక జత పరిగ్రసని నాడీ సంధి అనేటువంటివి ఉంటాయి. ఇదన్నమాట ఇది ఈ భాగం. పరిగ్రసని నాడీ సంయోజకాలు గ్రసనికి ఇరువైపులా ఉంటాయి. ఈ విధంగా ఏర్పడినటువంటి వలయం ఏదైతే ఉందో దీన్ని నాడీ వలయము అని అంటాం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వచ్చేసి పరిధీయ నాడీ వ్యవస్థ. దీంట్లో మెదడు నుండి ఏర్పడేటటువంటి నాడులు ఉంటాయి, ఉదర నాడీ దండము, దాని నుంచి ఏర్పడేటటువంటి నాడులు ఉంటాయి, అదేవిధంగా మెదడు నుంచి ఏర్పడినటువంటి నాడులు ఉంటాయి. ఇవి ముఖపూర్వ భాగం వైపుకు ప్రయాణించడం జరుగుతుంది. మొదటి రెండు ఖండితాలకు అధోగ్రసని నాడులు, అధోగ్రసని నాడులు. మూడు మరియు నాలుగు ఖండితాలకు పరిగ్రసని సంయోజకాలు అనేటువంటివి నాడులను పంపడం జరుగుతుంది. తర్వాత ఉదర నాడీ దండంలోని నాడీ సంధుల నుంచి శరీరకుడ్యానికి జీర్ణనాళము మరియు అంతరంగ సముదాయానికి వ్యాపించడం జరుగుతుంది. ఇది నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటిది. మనకు ఇంటర్మీడియట్ సిలబస్లో కేవలము
కొద్ది మొత్తంలో మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మ్యాటర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. నాడీ వ్యవస్థలో గ్రసని చుట్టూ, అంటే గ్రసని ఎక్కడ ఉంటుంది, 3 మరియు 4 కండితాల ఉంటుంది. నాడీ వలయం అనేటువంటిది ఉంటుంది, ద్వంద్వ ఉదర నాడీదండం ఉంటాయి. నాడీ వలయంలోని మస్తిష్క నాడీ సందులు, ఇతర నాడులు జ్ఞాన ప్రచోదనాలను, దేహ కండర అనుక్రియలను సమన్వయం చేస్తాయి. జ్ఞాన వ్యవస్థలో కాంతి, స్పర్శ, రసాయన ఉద్దీపనాలను గ్రహించే గ్రాహక కణాలు ఉంటాయి. జ్ఞానావయవాలు దేహపూర్వ ప్రాంతంలో ఉంటాయి అనేటువంటి కొద్ది మొత్తంలో మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇది నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశము. తిరిగి మళ్ళీ మనము ఇంకొక టాపిక్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.